సింఫనీ గాస్పెల్ టీం సమర్పిస్తున్న మరో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల ఆల్బం. నిన్ను నేను విడువను, అంటిల్ యు బ్లెస్ మీ ఓ లార్డ్. చరిత్రలో సిలువ మరణం హీనమైంది, బహు ఘోరమైంది. అలాంటి సిలువ మీద తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి యేసుక్రీస్తు లోకానికి ముక్తిని ప్రసాదించాడు. శాపకరమైన సిలువను విజయ చిహ్నంగా, వెలుగుమయంగా మార్చాడు. మానవాళికి విమోచన కలిగించాడు. సిలువ మరణం ద్వారా మనకు అనుగ్రహింపబడిన కృప, మన పట్ల వెల్లడి చేయబడిన దేవుని ప్రేమను వివరిస్తూ క్రైస్తవుల హృదయాల్లో పదిలంగా 10 కాలాల పాటు నిలిచి ఉండి శిల సమానమైన మనస్సులను కరిగించగలిగిన గాంభీర్యం కలిగిన ఈ పాటను చెట్టి భానుమూర్తి గారు రచించారు. 1888 కాకినాడలో జన్మించిన వీరు సిరంపూర్ వేదాంత విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి కెనడియన్ బ్యాప్టిస్ట్ సంఘ గురువుగా, రామాయపట్నం బ్యాప్టిస్ట్ సెమినరీ లెక్చరర్గా, కాకినాడ బ్యాప్టిస్ట్ వేదాంత కళాశాలలో లెక్చరర్గా, అదే కళాశాలకు ప్రథమ భారతీయ ప్రిన్సిపాల్గా సేవలందించారు. భాష మీద పట్టు కలిగి ముఖ్యమైన అంశాలు ఎంచుకొని వేదాంతపరంగా రాయడం, చిన్న మాటలతో పెద్ద వర్ణ చిత్రాన్ని నిర్మించడం, పొదుపైన మాటలతో గొప్ప వాక్యాన్ని రూపొందించడం వీరికున్న సామర్థ్యం. వీరి సేవలను స్మరిస్తూ దేవుని స్తుతిస్తూ ఈ పాట మీకు అందిస్తున్నాను. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా. నీ సిలువే నా శరణాయనురా.